Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తండ్రి మరణమే కాదు, అంతకు మించి మహేష్ బాబు కష్టం పగవాడికి కూడా వద్దు. ప్రముఖ నటుడు టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. కార్డియాక్ అరెస్ట్తో సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. కార్డియాక్ అరెస్ట్కు గురై అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణకు ఇద్దరు భార్యలు, ఇందిరాదేవి, విజయ నిర్మల. 2019లో విజయ నిర్మల కన్నుమూశారు. ఇందిరాదేవి ఈ ఏడాది సెప్టెంబర్ 28 తుదిశ్వాస విడిచారు. కృష్ణకు ఇద్దరు కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు. కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. రమేష్ బాబు ఈ ఏడాది జనవరి 8 అనారోగ్యంతో మృతి చెందారు. తమ ఆరాధ్య నటుడు సూపర్ స్టార్ కృష్ణ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని డిశ్చార్జ్ అవుతారని అభిమానులు ఆశించారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలంటూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొన్ని చోట్ల హోమం సైతం చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. కోట్లాది మంది అభిమానులను శోక సముద్రంలో ముంచుతూ ఈ తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే కృష్ణ కుటుంబ సభ్యులు కాంటినెంటల్ ఆసుపత్రికి చేరుకున్నారు. తండ్రి మరణంతో మహేష్ బాబు ఒంటరి వారయ్యారు. 2022 సంవత్సరం ఆయన జీవితంలో తీరని విషాదాన్ని మిగిల్చినట్లయింది. ఈ ఏడాది జనవరి 8 అన్న రమేష్ బాబు మరణించారు. అదే సమయంలో మహేష్ బాబు కరోనా వైరస్ బారిన పడ్డారు. క్వారంటైన్లో గడిపారు. రమేష్ బాబు అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయాడు. సరిగ్గా 8 నెలల్లో తల్లిని కోల్పోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వీల్చైర్కే పరిమితమైన తల్లి ఇందిరాదేవి ఈ సెప్టెంబర్ 28 మృతి చెందారు. తల్లి మరణించిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే మహేష్ బాబు కోలుకుంటున్నారు. తల్లి అస్థికలను ఇటీవలే వారణాసిలో గంగానదిలో నిమజ్జనం చేసి వచ్చారు. సరిగ్గా 4.5 రోజుల్లో కొండంత అండగా ఉంటూ వచ్చిన తండ్రి కృష్ణను కోల్పోవలసి వచ్చింది. తన కుటుంబంలో ఒకే ఏడాది 3 కోల్పోవలసి రావడం సాధారణ విషయం కాదు. తొలుత అన్న, తర్వాత అమ్మ, ఇప్పుడు నాన్నను కోల్పోవడంతో ఒంటరి వాడయ్యాడు. మహేష్ బాబు కుటుంబంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు అటు ఆయన అభిమానులను కూడా కలిసి వెలిసేలా చేస్తోంది. ఆయన పరిస్థితి తలుచుకుని ఆవేదనకు గురవుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై స్టే స్ట్రాంగ్ మహేష్ బాబు అన్న అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మహేష్ బాబుకు అండగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారని, ఆయన ఒంటరివాడు కాదని ధైర్యం చెబుతున్నారు.